యువర్ ఆనర్, నందిని చాలా అమాయకంగా నటించి ఈ ఆస్తులు అన్ని రాయించుకుంది. తను తన పేరు చిన్నరోజీ అని చెప్పుకున్నా ఆ పేరు మీద ఆస్తులు రాయించుకోకుండా నందిని అనే పేరు మీద రాయించుకుంది. అలా ఎందుకు రాయించుకుంది యువర్ ఆనర్? రోజీకి నా మనవరాలు చిన్నరోజీ అంటేనే ఇష్టం, కానీ ఈ నందిని అంటే అస్సలు ఇష్టం లేదు. యువర్ ఆనర్, అమ్మమ్మకి ఇష్టం లేనిది నేను కాదు, మా తాతయ్య. అవును జడ్జి గారు, మా అమ్మమ్మకి తాతయ్య అంటే చాలా కోపం. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర ఎప్పుడు ఉండడు, ఎప్పుడు ఈ లక్ష్మి గారింట్లోనే ఉంటారు. అందుకే మా అమ్మమ్మకి ఆయనంటే కోపం. ఆయన మాటి మాటికి అమ్మమ్మతో ఏదో రకంగా గొడవ పెట్టుకొని కావాలని ఈ లక్ష్మి గారింటికి వెళ్ళిపోతారని చాలా కోపం. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ముద్దాయి తన నేరాన్ని తప్పించుకోవడానికి నోటికొచ్చినట్టు మర్యాద తప్పి మాట్లాడుతుంది. లేదు యువర్ ఆనర్, నేనేమి తప్పుగా మాట్లాడలేదు. కావాలంటే ఆయన్నే అడగండి. నాకు అమ్మమ్మ ఆస్తి రాసిచ్చినప్పుడు ఆయన మా ఇంట్లో ఉన్నాడా? గత కొన్ని నెలలుగా ఆయన మా ఇంట్లోనే ఉంటున్నాడా? అడగండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, మేము తన మీద కేసు పెట్టామనే కోపంతో ఈ నందిని మమ్మల్ని అనరాని మాటలంటుంది, అవమానం చేస్తుంది. నేను, రోజీ, లక్ష్మి మంచి స్నేహితులం. మా స్నేహం ఎంతో ఉన్నతమైంది. అందుకే నేను ఎక్కడ ఉన్నా రోజుకి ఏ అభ్యంతరం ఉండేది కాదు. అలాంటి మా స్నేహాన్ని ముద్దాయి కించపరచటం, మా మనోభావాల్ని దెబ్బతీయటం ఇంకో నేరం చేసినట్టు అవుతుందని కోర్టు వారి ద్వారా మనవి చేసుకుంటున్నాను. ఆ నేరానికి గాను పరువు నష్టం దావా ఎదుర్కొనవలసి ఉంటుందని కోర్టు ద్వారా ముద్దాయిని హెచ్చరిస్తున్నాను. యువర్ ఆనర్, నాదో విన్నపం. మీరేం చెప్పాలనుకున్నా విట్నెస్ బాక్స్లోకి వచ్చి మాట్లాడండి. ఓకే. నమస్కారం. చెప్పండి. ఈ ముద్దాయి ఆస్తి రాయించుకునే టైంలో ఆయనే కాదు, మేమెవరూ లేవు. అందుకే మేము ఈ కేసు వేశాం. ముద్దాయి ఆ విషయం మర్చిపోయి ఏదేదో మాట్లాడుతుంది. లేదు యువర్ ఆనర్, నేను ఏ విషయాన్ని మర్చిపోలేదు. పెళ్లి విషయంలో జరిగిన విషయాలు నేనే కాదు, ఏ అమ్మాయి అయినా మర్చిపోలేదు. నా పెళ్లి జరగబోతుందనే సంతోషంలోనే అమ్మమ్మ నాకు ఈ ఆస్తి రాసిచ్చింది యువర్ ఆనర్. అసలు నిజం ఏంటంటే అమ్మమ్మకి నేనంటే ప్రాణం. ఇంట్లో ఉన్న అందరికంటే నేనంటేనే ఇష్టం. నిజం చెప్పాలంటే మా ఇంట్లో అందరికీ నేనంటే చాలా చాలా ఇష్టం. అంత అబద్ధం జడ్జి గారు. అబద్ధమే అయితే ఒక్క విషయం అడుగుతాను జడ్జి గారు, నిజం చెప్పమనండి. ఏంటది? మీ పేరు మీద ఉన్న ఇంటిని, అమ్మమ్మకి ఎంతో ప్రాణమైన ఆ ఇంటిని నా పేరు మీద రాసిందెవరు? ఏ, గుర్తులేదా తాతయ్య? నేను చెప్పానా? మీరు అమ్మమ్మ కలిసి నాకు పుట్టినరోజు గిఫ్ట్గా మీ ప్రాణానికి ప్రాణమైన ఇంటిని నాకిస్తున్నట్టుగా చెప్పి రాసిచ్చారు. దానికి వీళ్లంతా సంతకాలు కూడా చేసిచ్చారు. మర్చిపోయారా తాతయ్య? అప్పుడు నీ నిజస్వరూపం తెలియక అలా చేశాం. నిజం తెలిసాక అందరం దూరం అయ్యాం. మీరు దూరం అవ్వలేదు తాతయ్య. కొందరు దూరం చేశారు. అమ్మమ్మకి నేను దగ్గరవుతున్నానని తెలిసి కూడా ఓర్వలేక నా నుంచి ఒక్కొక్కరిని దూరం చేశారు. అందరూ దూరమైనా అమ్మమ్మకి మాత్రం నయంటే ఇష్టం పోలేదు. ఆ ఇష్టంతోనే అమ్మమ్మ ఆస్తి రాసిస్తానంటే నేను వద్దని చెప్పాను, కానీ ఆవిడే వినలేదు. నేను బతిమాలాను, కానీ ఆవిడ పట్టించుకోలేదు. ఇలాంటి గొడవలు వస్తాయని నచ్చ చెప్పాను, కానీ ఆవిడ లెక్క చేయలేదు. ఆవిడ అనుకున్న పని చేసింది, నన్ను ఇప్పుడు కోర్టులో నిలబడేలా చేసింది. జడ్జి గారు, మీరేం చెప్పాలనుకున్నా విట్నెస్ బాక్స్లోకి వచ్చి మాట్లాడండి. చెప్పండి.
యురానా, మా అమ్మకి ఈ నందిని అంటే అంత ప్రాణం అయ్యుంటే ఆమె ఈ నందినితోనే కలిసి ఉండాలి కదా. మరావిడ ఈమెతో ఉంటుందా జడ్జి గారు? ఈమెతోనే ఉంటే మేమిలా కేసు వేస్తే ఊరుకుంటుందా? ఈ రోజున కోర్టుకు రాకుండా ఉంటుందా? ఎలా వస్తుంది యువర్ ఆనర్? ఆవిడ నా దగ్గర లేకుండా ఎలా వస్తుంది? అంటే రోజుగారు ఇప్పుడు మీ ఇంట్లో లేరా? లేరు యువర్ ఆనర్. మరి ఎక్కడున్నారు? తెలీదు యువర్ ఆనర్. అదేంటి? ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆవిడకి మీరంటే ఇష్టమన్నమాట, అబద్ధమా? మీ మీద కోపంతోనే ఇంట్లోంచి వెళ్ళిపోయారా? లేదు యువర్ ఆనర్. అమ్మమ్మ నా మీద కోపంతో వెళ్ళిపోలేదు, వీళ్ళ మీద కోపంతో వెళ్ళిపోయింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయికి మతి చెల్లించినట్లుగా ఉంది. తల్లికి పిల్లల మీద, భార్యకు భర్త మీద ఇంత ఆవేశం ఎక్కడైనా ఉంటుందా? యువర్ ఆనర్, నాకు మతి చెల్లించడం కాదు, వీళ్ళు చేసిన పనికి ఆవిడ మనస్తాపం చెంది వాళ్ళ మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వీళ్ళెవరిని ఆ ఇంటి ఛాయలు కూడా రావద్దని చెప్పి, ఆ ఇంటిని నాకప్ప చెప్పి వెళ్ళిపోయారు. ఏంటో మనస్తాపం చెందేంతగా మేం మా అమ్మని బాధ పెట్టిన విషయం? ఏ గుర్తులేదా? మీరు చేసిన పని అంతలోనే మర్చిపోయారా? లేకపోతే మీ నోట్తో చెప్తే ఆ చేసిన తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందని భయపడుతున్నారా? జడ్జి గారు, వీళ్ళందరూ నన్ను మా అమ్మమ్మకి దూరం చేయాలని ప్రయత్నం చేసి ఎన్నో కుట్రలు పన్నారు, కుతంత్రాలు చేశారు. చివరికి నన్ను పెళ్లి కూతుర్ని చేసిన రోజున మా ఫాదర్ని అమెరికా నుంచి రప్పించి నా మీద లేనిపోనివన్నీ చెప్పించారు. ఎంత వినకపోయినా వీళ్ళు వదలట్లేదని అమ్మమ్మకి మనసు చాలా బాధతో నిండిపోయింది. ఆ బాధతోనే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మా అమ్మమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను వద్దని చెప్తున్నా నా మాట వినకుండానే వెళ్ళిపోయింది. అమ్మమ్మ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆవిడ కోసం వెతుకుతూనే ఉన్నాను, కానీ ఆవిడ ఎక్కడా కనిపించలేదు. నందిని, అనవసరంగా నటించకు. నువ్వు నటించినా న్యాయం ఎటువైపు ఉంటుందో తీర్పు అటువైపే వస్తుంది. నీ ఏడుపు నిన్ను నేరం నుంచి తప్పించలేదు, తప్పు చేసే నీకు శిక్ష పడే తీరుతుంది. జడ్జి గారు, నందిని చెప్పిన దాంట్లో కొంతవరకే నిజం ఉంది. జరిగింది కొంత అయితే మిగతా అది కల్పించి చెప్తోంది. కాదు కాదు జడ్జి గారు, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఆస్తి మీద మక్కువతో అబద్ధాలు చెప్పింది నువ్వు, మా మధ్యకొచ్చింది నువ్వు, మోసం చేసింది నువ్వు. నాకు అవసరం లేదు. నీ మూలంగానే మా ఇంట్లో గొడవలు వచ్చాయి. ఆర్డర్ ఆర్డర్. ఈ కేసుకు సంబంధించినంత వరకు ఇంకొన్ని నిజాలు తేలాల్సి ఉంది. రోజీ తన ఆస్తిని నందిని అలియాస్ చిన్నరోజీ అనబడే ఈ ముద్దాయికి ఇష్టపూర్వకంగానే ఇచ్చిందా లేదా మోసపూరితంగా రాయించుకుందా అన్న సంగతి తేలాల్సి ఉంది. కానీ ఆ విషయం తెలియాలంటే డాక్యుమెంట్స్పై సంతకం చేసిన రోజీ కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుంది. తన మనసులో ఏ అభిప్రాయం ఉందో కోర్టుకు తెలపాల్సి ఉంటుంది. అభిప్రాయం ఏమిటో తెలిసేంత వరకు కోర్టు కూడా ఏ నిర్ధారణకు రాలేదు. కనుక పోలీసు వారికి రోజీని వెతికి తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరచవలసిందిగా ఆదేశించడమైనది. అంతవరకు ఈ కేసును నిరవధికంగా వాయిదా వేయడమైనది. జడ్జి గారు, ఎస్, అమ్మమ్మ గురించి తెలిసే వరకు ఈ కేసు ఎటూ తేలదు. ఆవిడ ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు.
కాబట్టి దయచేసి ఈ కేసులో నాకు బెయిల్ ఇవ్వవలసినగా కోరుకుంటున్నాను. మీకు బెయిల్ ఇవ్వాలంటే ఎవరైనా మీకు పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. మరి మీకు ఎవరైనా పూచీకత్తు ఇచ్చేవారున్నారా? నాకు నేనే పూచీకత్తు, నాకు ఎవరు లేరు జడ్జి గారు. మీకు మీరే పూచీకత్తు ఇస్తే చెల్లదు, మీకు తోడుగా ఇంకెవరైనా ఇవ్వాల్సి ఉంటుంది. లేదు జడ్జి గారు, నాకెవరు పూచీకత్తు ఇచ్చేవాళ్ళు లేరు. ఈ కేసుకు సంబంధించినంత వరకు నందిని అనబడే ఈ ముద్దాయికి బెయిల్ మంజూరు చేయడానికి కావలసిన పూచీకత్తు సమర్పించేవారు ఎవరూ లేనందున ప్రస్తుతానికి ముద్దాయికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడమైనది. నందిని బెయిల్ పూచీకత్తు నేనిస్తాను యువర్ ఆనర్. మల్లికా చోప్రాజీ, నమస్తే. జడ్జ్ గారు, నందిని బెయిల్ పూచీకత్తు నేనిస్తాను. మీ పేరు? మల్లికా చోప్రా, బిజినెస్ మెన్ అఖిల్ చోప్రాస్ వైఫ్. నందిని అనబడే ఈ ముద్దాయికి 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇంకో 50,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేయడమైనది. ఈ కేసు పూర్తయ్యే వరకు ముద్దాయి దేశం విడిచి వెళ్లరాదని సంబంధిత అధికారులకు ఆదేశించడమైనది. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. మల్లికా చోప్రా ఎందుకొచ్చింది అసలు? తనకి నందినికి సంబంధం ఏంటి? అదే అర్థం కావట్లేదంటీ. అమ్మంటే చాలా గౌరవం చెప్పిన మల్లికా చోప్రా ఇప్పుడు అమ్మకి నందినికి పడట్లేదని తెలిసి మనం నందిని మీద కేసు వేశామని తెలిసి కూడా నందినికి బెయిల్ ఎందుకు ఇచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అతయ్య దగ్గర ప్రస్తుతం ఆస్తి లేదు, నందిని దగ్గరుంది. బిజినెస్లు కూడా నందిని పరమయ్యాయని తెలుసుకున్నట్టుంది, అందుకే నందినిని సపోర్ట్ చేస్తుంది. అదేం కాదు దీపక్, మల్లికా చోప్రా ఆలోచన అంత చిన్నగా ఉంటుందని నేను అనుకోను. తన ముఖంలో ఇన్నర్గా ఇంకేదో ఆలోచన ఉన్నట్టు తోస్తుంది. కరెక్టే చల్సాని గారు, నాకు ఇదే ఆలోచన వచ్చింది. మల్లికా చోప్రాని అంత తేలిక అంచనా వేయకూడదు. కంగ్రాచులేషన్స్, కోట్లు కలిసికట్టుగా పాపం చాలా కష్టపడ్డారు. కానీ నన్ను సెల్లో ఒక్క రాత్రికి మించి ఉంచలేకపోయారు. కంగారు పడి పండగ చేసుకోకు, పార్టీలిచ్చుకోకు, ఖర్చు దండగా. ఇంకా కేసు క్లియర్ అయిపోలేదు కానీ నాకు బెయిల్ వచ్చేసిందిగా. యుద్ధంలో భటుడు కూడా నీలాగే బలవంతా తనదే అనుకుంటాడు.
కాని వెనుకున్న బలవంతుడైన రాజు గురించి ఆలోచించడు. మరియు ఉత్సాహం ఎక్కువైపోయి ముందుకెళ్లి యుద్ధం చేస్తుంటాడు. ఎదుటి పక్షం చేతిలో చచ్చిపోతాడు. నీలాగే. తాతయ్య, ఛే, నన్ను అలా పిలవక. ఏ చలసాని, ఏయ్, మూతిపళ్ళు రాలిపోతాయి. పెద్దచ్చిన లేకుండా అలా పిలిచావంటే. జాగ్రత్త, ఇప్పుడు కోర్టులో కూడా లేవు. వాళ్ళిద్దరు కలిసి కుమ్మేసినా ఎవ్వడు వడకడు. చూడండి, కేసు పెట్టినంత మాత్రాన నా ఫ్యూజ్ పీకేశాననుకోకండి. బెయిల్ వచ్చినంత మాత్రాన బయటపడ్డాననుకుంటే అది నీ అమాయకత్వం. నాకు మీరు చెడు చేయాలనుకున్నప్పుడల్లా నాకు మంచి జరుగుతుంది. అమ్మమ్మకి దూరం చేయాలనుకున్నారు, ఆస్తి నాదయ్యింది, నన్ను జైలుకి పంపించాలనుకున్నారు, మల్లికా చోప్రా ఫ్రెండ్ అయ్యింది. మంచితనం లేని చోట స్వార్థం ఉంటుంది. స్వార్థంతో చేసే స్నేహం శాశ్వతంగా ఉండదు. ఎవరెన్ని అనుకున్నా మల్లికా చోప్రా నాకు బలం. తన హెల్ప్తోనే నేను ఈ కేసు గెలుస్తాను. ఈ కేసుకి కీలకం రోజీ. రోజీ ఎక్కడుందో తెలిసిన మరుక్షణం నిన్ను ఏ మల్లిక కాపాడలేదు. నీకు శిక్ష ఖాయం. రోజీ గారు పోలీసులకు దొరికినప్పుడు కదా. అయినా తప్పించుకుంది ఒక కేసు నుంచే కదా. ఇంకా రెండు కేసులు అలానే ఉన్నాయి. ఎన్ని కేసులున్నా ఎంత కార్నర్ చేసినా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు ధైర్యంగా ఉండటమే నాకు కావాలి. ఆ ధైర్యంతోనే నువ్వు మళ్ళీ ఏదో తప్పు చేస్తావు, అప్పుడు ఇంకా ఇరుక్కుంటావు. అప్పుడు కనీసం బెయిల్ కూడా దొరకకుండా చేస్తాను. అది చూస్తాను. నందిని, యా కమింగ్. చాలా థ్యాంక్స్ మల్లికా గారు. హే, ఇట్స్ ఓకే. అసలు మిమ్మల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నాకు బెయిల్ రాదేమో అనుకున్నాను, ఇంకొన్ని రోజులు రిమాండ్లోనే ఉండాలేమో అనుకున్నాను, కానీ మీరు వచ్చి నన్ను కాపాడారు. మీకు ఏం చేసి నేను ప్రతిఫలం తీర్చుకోగలను? మనం బిజినెస్ పర్సన్స్, ఒకరి అవసరం ఒకరికి ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఒకరికొకరు ఇలాంటి హెల్ప్స్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇదంతా కామన్. కామన్ కాదు, ఇది మీ మంచితనం. వాళ్ళంతా కలిసి నన్ను ముంచేయాలనుకుంటే మీరొచ్చి నన్ను తేల్చారు. అందుకే మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫస్ట్ నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇది గట్టి మాట, గాలివాటం మాట? భలేవారు మల్లిక గారు, ఇట్స్ మై ప్రామిస్. మీకు ఎప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మీరు అడిగిన హెల్ప్ కాదనుకుండా చేస్తాను. అది చూస్తాను. కమాన్. నందిని అబద్ధం చెప్తోంది. రోజీ తన ఆస్తిని తన ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు. తనకి తెలియకుండా మోసంతో రాయించుకుంది. నీ ఏడుపు నిన్ను నేరం నుంచి తప్పించలేదు. తప్పు చేసే నీకు శిక్ష పడే తీరుతుంది. నందిని, ఏంటలా ఉన్నావు? ఏమైందమ్మా? నీకు శిక్ష పడలేదని మీ నాన్న చెప్పారు కదా, మరెందుకు అలా ఉన్నావు?
అదే రోజీని వెతికించి పట్టుకుని పోలీసులకి దొరకకుండా చేస్తుంది అని. అత్తయ్య గారిని వెతికించి పట్టుకున్నా ఆవిడెక్కడ ఉండరు కదా. అది ఉంచదు కూడా. ఏం చేస్తుంది? ప్రాణాలు తీస్తుంది.